శాసన సభలో జరిగిన సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వారారి నర్సరీ చెట్ల సంరక్షణ పనిచేసే కార్మికులకు జీతాలు పెంచుతూ రెగ్యులేట్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా దండిగల్ గండిమైసమ్మ మండలంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటి రోజు కేసీఆర్ గారు కొంతమంది అడిగినటువంటి మాటల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అవుట్స్కోర్ట్స్ ఏదైతే ప్రైవేటీకరణ ఉద్యోగులు మాత్రం ఉండొద్దన్న ఉద్దేశంతో నేను మొత్తాన్ని మొత్తం కూడా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించినటువంటి సందర్భంలో ఈనాడు మేమందరం కూడా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ హెచ్ఎండిలో పనిచేస్తున్న కార్మికులు మరి మొక్కలు పెంచడం గానీ నర్సరీలో గానీ నీళ్లు పోయడం గానీ మొక్కలు నాటడం గానీ చెట్లకు ట్రీ గార్డ్స్ నుంచి కూడా పెట్టేటటువంటి కార్మికులు దాదాపు 200 చిల్లర పైగా ఔటర్ రింగ్ రోడ్డు మీద పనిచేసిన కార్మికులందరికీ కూడా నేను ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో చాలా సంతోషపడతా ఉన్నాం. మరి ఎన్నో రోజులుగా ఇంతకుముందు మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్సీ గారు అదే విధంగా కార్మిక శాఖ మంత్రి నాయి నరసింహారెడ్డి దగ్గరికి కూడా తీసుకుపోయినటువంటి సందర్భంలో భాగంగానే నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించబడింది. మరి ఈరోజు ఆనందంగా ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తా ఉన్నారు ఈ కార్మికుల అందరం కూడా. మరి ఏదైతే ఈనాడు సంతోషపడతా ఉన్నాం, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 15-16 సంవత్సరాల కాలం నుంచి చేస్తున్నటువంటి కార్మికులు. కానీ ఏనాడు కూడా ఇంతకుముందు గవర్నమెంట్ గాని రాజకీయ పార్టీలు గాని వీళ్ళకి చేయలే. కానీ ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత మరి కార్మికులందరూ కూడా గుర్తించి ఈనాడు పరిమణి చేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా మంచి జీతాలు అంటే 12,500 రూపాయల జీతాల దాకా పెంచుతానని చెప్పేసి దీనికి ఒక 3 నెలలు ఎందుకు 3 నెలలు అని చెప్పి నేను చెప్పినటువంటి సందర్భంలో మరి కొన్ని రాజకీయ పార్టీలు కోర్టుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో మనం ఒక 3 నెలల్లో ఒక కమిటీ వేసుకుని దాని మీద మనకందరూ కూడా అవుట్ స్కోర్స్ అనే పదం లేకుండా అందరూ మరి ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తున్నటువంటి మన కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నామని చెప్పేసి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇదే విధంగా బంగారు తెలంగాణలో మనం అందరం కూడా కార్మికులు అందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి మరొకసారి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈనాడు ఇంత పెద్ద మీరందరూ కూడా ఈ కార్మికులందరూ కూడా ఈనాడు సంతోషం మరి ఏదైతే స్వీటులు కూడా మంచుకుంటున్నటువంటి సందర్భం ఈనాడు కేసీఆర్ యొక్క పరిపాలన అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మీకందరు కూడా ఈ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కార్మికులకు అండగా కర్షకులకు అండగా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అండగా ఈనాడు చూస్తా ఉన్నాం. ఈనాడు కుల సంఘాలకే కానీ